ధర్మపద క్రియేషన్స్ బ్యానర్ మీద రాజ్కంద్ గురి నేను, అలాగే బిగ్ బెన్ సినిమాస్ లండన్ అండ్ రిప్రజెంటెడ్ బై సిఇఓ ఆఫ్ దట్ కంపెనీ మిస్టర్ యష్ రంగినేని. మీ ఇద్దరం జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నది తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు సైన్మా అని చెప్పి, అదొక సెన్సేషన్ వైరల్ అయింది యూట్యూబ్లో దాంట్లోనూ. అది కాక తను కొన్ని అనుకోకుండా కూడా ఒక షార్ట్ ఫిల్మ్ అది తీశాడు. తనకి బేసిక్గా చాలా బయట ఒక మంచి గుర్తింపు ఉంది షార్ట్ ఫిల్మ్ కేటగిరీ. ఎవరైతే మనకి ఫ్యూ విజ్ కిడ్స్ ఉన్నారో అందులో తనకి మంచి గుర్తింపు ఉన్న బాయ్ తను. నేను ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్న టైంలో ఒక కామన్ ఫ్రెండ్ నాకు విజయ్ దేవరకొండని తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. సార్, ఇతను ఈజ్ లుకింగ్ ఫర్, అయితే ఒక స్క్రిప్ట్ ఉంది తన దగ్గర, ఈజ్ గోయింగ్ టు డూ అని. అయితే ఎవరు చేస్తున్నారని అడిగితే తన పేరు చెప్పారు, తరుణ్ భాస్కర్ది. ఈ లైన్ ఇమీడియట్గా నేను విన్నాను. ఇదే టైంలో నేను అండ్ యష్ రంగినేని వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. తను మొదటి నుంచి అంటూ తను యూకేలో ఉంటారు, లండన్లో. ఈజ్ ఇన్ టు సమ్ అదర్ బిజినెస్ సాఫ్ట్వేర్ అని అదే అన్ని చేస్తున్నారు. తను మూవీ ఇండస్ట్రీకి ఒక మంచి ప్లాట్ తోటి రావాలని అనుకుంటున్నారు అన్నప్పుడు ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. యష్ ఇమీడియట్లీ సెట్, నేను ఐలాస్తో జాయిన్ రాజ్, ఇద్దరం కలిసి చేద్దామని. ఆ విధంగా వీ జాయిన్ ఫస్ట్. దెన్ ఈ స్టోరీ లైన్ విని తనకు కూడా వినిపించాను, ఇమీడియట్లీ లైక్ ఇట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ సురేష్ బాబు గారు విన్నారు. ఆయన విని, నేను యూజువల్గా నా వెల్ విషర్ అయినా సురేష్ బాబు గారు, వారిని నేను అడిగాను, సార్ ఇది ఎలా ఉంటుంది టేకప్ చేస్తే అని. ఇమీడియట్లీ సెట్, ఇట్ ఈస్ ఎ బ్రిలియంట్ స్క్రిప్ట్, దిస్ బాయ్ ఈజ్ వెరీ బ్రిలియంట్ అండ్ ఐ సిన్సియర్లీ ఐ రికమెండ్ యూ టు డూ ఇట్. మైనర్ చేంజెస్ ఆయన చెప్పారు, ఆ చేంజెస్ నేను తరుణ్కి నేను సజెస్ట్ చేశాను. ఇమీడియట్లీ అడాప్ట్ చేసి మూడు నాలుగు చేంజెస్ చేసి మాకు చెప్పారు. సో కానీ ఇట్ హెస్ కమ్అట్ బ్రిలియంట్ అండ్ ఐమ్ వెరీ ప్యాషనెట్. యునో ఇట్స్ ఎ చైల్డ్హుడ్ dream and passion for me to actually enter into this industry with a good story and good team, and luckily I've got through that with my best friend here, Raj. You know, he introduced me to, you know, Tarun with this project, and when Tarun told me about the whole story and narrated me, immediately I thought, wow, this is something absolutely brilliant. I never heard of in such a way when he narrated in such a short time, and it was wonderful. You know, throughout that narration I could see the glimpses of, you know, manam cinema lo eppudu ekkada ekkada navvali vachedi adantha amazingly varu na katha cheppindru. Appude anukunanu amma this cinema is going to be absolutely stunning ani. I'm really happy. మా డైరెక్టర్స్ ఎవడే సుబ్రహ్మణ్యం, నాగి వచ్చారు, స్వప్న కవల్ వచ్చారు, సురేష్ బాబు గారు వచ్చారు, మల్టీ డైమెన్షన్ వాసు గారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆఫ్ కమ్ హియర్ ఆన్ దిస్ వెరీ స్పెషల్ డే టు సపోర్ట్ అస్. ఈ సినిమా హ్యాష్ట్యాగ్ పెళ్లి చూపులు ఈరోజు పూజ అయింది అండ్ యూ గైస్ కెన్ సీ ద పోస్టర్స్. ఏం లేదండి, పెద్దగా చెప్పడానికి ఏం లేదు. సినిమా అంటే నేను సినిమా ఎందుకు చేస్తున్నా అంటే ఐ లవ్ సినిమా అంటే ఇష్టం. అండ్ ఐ ఫౌండ్ అ బంచ్ ఆఫ్ యంగ్ పీపుల్. మా యావరేజ్ ఏజ్ గ్రూప్ మా సెట్ మీద 26 ఇయర్ ఓల్డ్ కంటే పెద్దగా ఎవరు ఉండరు. రాజుగారు సెట్ మీదకి వస్తే యావరేజ్ ఏజ్ అట్లా పైకి వెళ్తుంది, బట్ ఎవర్ దెన్ దట్ అంత పిల్లలం మేము, ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తున్నాం. సో I want to do cinema and we want to have fun while doing it. My team anta, we're having a blast making the film. So meerandar cinema chusinappudu kuda pitch pitch ga enjoy chestarani na feeling. So let's see what happens, and we'll be in touch with you guys and keep updating you on the progress. I really would like to thank Tarun first for coming na daggarki script pattukochinanduku. Ayana nan chaala under estimate chesadu first. Ayana feeling entante chuddaniki baunte illaku acting raadana naku oka strong feeling. First of all, I'd like to thank our producers, Mr. Raj Kandukuri and Yash sir, for making me a part of this project. The reason I'm in the industry is because of the short film Anukokunda, directed by Tarun. So I'm very happy and excited to be working with him and the entire team of Vinod na Geeta again. Happy to be working with Vijay again after Yevde Subramanyam. We are all coming with a beautiful film and I'm sure you all will love it. We need your good wishes. Thank you so much. This is the second time I'll be working with Tarun. Sign mark and music, and a lot of other short films of his.
So I think this will be a nice film to work on. Yeah, the movie will have, we're trying to get some fresh music, try and compose, manchi music compose iddamani idea undi. So soon we'll come out with it. And ee movie ki sing, you want to talk about sing sound? Yeah. Sound, we are using sync sound, on location recording is from sound, dialogues avanni and adantha ma studio lo isram tape loop it's called. So full audiography we are doing with this movie, which includes sound design, on location recording and music. So we are looking forward to it. Basically encouraging vaallu ichindi more than finance and production, vaallu ichindi creative support and freedom. Ekkada gaani there was no compromise, whether in casting decisions and also crew decisions gaane, and also any technical paranga emaina decisions iskovalana innovative ga cheddamanna gaane, etuvanti bayal lekunda, etuvanti insecurities lekunda, commercial viabilities kosame cheddamo anesi atlanti debate kuda eppudu process lo raledu. So that was a very good sign for us, and at the end of the day I felt that all of the entire team were filmmakers anamata. More than anything, their involvement was purely creative, and we all took some really good creative decisions, and I think it will show in the output of the film. Oka 10 samvatsarala kritam na purvam gurtukostundi chustunte, endukante ippude adigaan vaalla age enta ani, oka 20